మీరు ప్రాపర్టీ కొంటున్నారా మరి టైటిల్ షూట్ యాప్లో చెక్ చేశారా చెక్ చేసే కొనండి నూతన రాజకీయ పార్టీ పొడి ప్రజా ప్రజాసింహ గర్జన పేరుతోటి ఇరవై మూడో తారీఖున నూతన రాజకీయ పార్టీని అయితే ఆవిష్కరించబోతున్నారు ప్రస్తుతం దానికి సంబంధించి రామచంద్ర యాదవ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి కొత్తగా ఇంకొక రాజకీయ పార్టీని మీద తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రధానంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన రాజకీయ పార్టీలు సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రానికి ఏం చేశారు ఈ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేశారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలని ఏ విధంగా వంచారు ఈరోజు రైతులను కావచ్చు యువత మహిళలు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలుగా అభివృద్ధికి సంబంధించి కావచ్చు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా లూటీ చేశారనే విషయము ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీలు చేస్తున్న దోపిడీని అరికట్టడానికి ఈ రెండు పార్టీలు చేస్తున్న హత్యా రాజకీయాలు వెన్నుపోటు రాజకీయాలు అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో వెళ్ళగొట్టడానికి ఈ రాష్ట్రం నుండి ఈ రెండు పార్టీల నుండి విముక్తి కలిగించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు నూటికి యాభై నుండి డెబ్బై ఎనభై శాతం ప్రజలు ఈరోజు ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈ నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం ద్వారా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త శకం ప్రారంభమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను గతంలో జనసేన నుంచి మీరు పోటీ చేశారు అయితే ఇప్పుడు ఆ పార్టీని కూడా పక్కన పెట్టి మరొక నూతన రాజకీయ పార్టీని అంత ఏముంది రెండు బీసీకి సంబంధించి ప్రధాన ఎజెండాగా మీరు తీసుకొస్తున్నారు గతంలో కూడా సమ సమాజ పార్టీ తరఫున మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తే పార్టీ పెట్టారు తర్వాత ఎన్నికల తర్వాత కనుమరుగైన పరిస్థితి ఉంది కదా మీరు అన్నట్టు ఈ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చిండొచ్చు వివిధ కారణాల వల్ల కనుమరుగై ఉండొచ్చు కానీ ఇప్పుడు రాకపోతున్న నూతన రాజకీయ పార్టీ ఇప్పుడున్న పార్టీలని బలంగా ఢీకొట్టగనగలిగే శక్తితో వీళ్ళని నిధి ఎదిరించగలిగే శక్తితో వీళ్ళతో పోరాటం చేయగలిగే శక్తితో ముందుకు రాబోతున్నాం తప్ప కేవలం ఓట్ల కోసమో పోటీ చేయడం కోసమో పర్సంటేజ్ల కోసం అయితే కాదు ఖచ్చితంగా వీళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం జరుగుతోంది రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు వచ్చే ఎన్నికల్లో నూతన రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామాన ప్రతి పల్లె పల్లెకు వెళ్తుంది ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా నూతన రాజకీయ పార్టీ జెండా వస్తుంది అజెండా వస్తుంది గ్రామ గ్రామాన ఈ పార్టీ డెవలప్ అవుతుందని తర్వాత అప్పుడు ఎన్నికల సందర్భాన్ని బట్టి ఆ రోజున్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక సరికొత్త విప్లవం కోసము ముందుకు వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అంటే చాలామంది ఇప్పుడు పొత్తులు నడుస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఎన్నికల్లో సింగిల్గా పార్టీ వెళ్ళలేని పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ఒకవేళ ఏ రాజకీయ పార్టీ మీ దగ్గర పొత్తుకు వస్తే మీరు ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తుల గురించి ఆలోచించడం లేదు ఈ నూతన రాజకీయ పార్టీని రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మారుమూలకి తీసుకెళ్లడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం తప్ప పొత్తుల గురించి ఈ రోజు అయితే ఆలోచించడం లేదు ఎన్నికలు వచ్చినప్పుడు ఆ రోజు సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక టూర్ని అయితే మీరు చేస్తున్నారు అన్ని జిల్లాలో తిరుగుతున్నారు అధ్యయనం కోసం అయితే ఈ టూర్ ఇప్పుడుతో అయిపోతుందా మళ్ళీ తర్వాత మరి రెండో దశ కానీ మూడో దశగానే టూర్స్ ఏమైనా ఉంటాయా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇరవై మూడున జరగబోయే రాజకీయ పార్టీ ఆవిర్భావానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్త పర్యటన మొదలుపెట్టాము ఇరవై మూడున పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకత మీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేకత విధానాల మీద అదేవిధంగా ఈ పార్టీలు చేస్తున్న దోపిడీ విధానాల మీద పూర్తిగా పోరాటం చేస్తాము ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో పార్టీ ఆవిర్భావం జరుగుతుంది పార్టీ పార్టీ పరంగా అన్ని రకాల కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది రెస్పాన్స్ ఎలా ఉంది సార్ మీరు టూర్ చేస్తున్నారు రెస్పాన్స్ ఎలా ఉంది అన్ని చోట్ల మీటింగ్లు పెడుతున్నారు అంటే కుల సంఘాలు పిలుస్తున్నారు మేధావులు పిలుస్తున్నారు రెస్పాన్స్ ఎలా ఉంది ఏం చెప్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న నూటికి డెబ్బై ఎనభై శాతం వర్గాల ప్రజలు ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోరుకుంటున్నారు ఆ కోరుకుంటున్న వర్గాలన్నీ కూడా రాబోయే నూతన రాజకీయ పార్టీకి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నారు ఆ మద్దతు ఎలా ఉంటుందనేది మీరు ఈ నెల ఇరవై మూడవ తేదీన చూస్తారు ఇది చెప్తున్నారు రాజకీయ పరిస్థితి అయితే మారుతున్నాయి ఖచ్చితంగా రాజకీయ మార్పును అయితే కోరుకుంటున్నారు ఆ కోరుకున్న వాళ్ళందరితో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక టూను అయితే చేస్తున్నాము ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రాజకీయ మార్పు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి రామచంద్ర యాదవ్ గారు చెప్తున్న పరిస్థితుంది కెమెరా పర్సన్ ఫణితో సురేంద్ర ఆర్టీవీ విజయవాడ నుంచి